ప్రపంచంలో భారత్ ని మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుస్తానన్నారు ప్రధాని మోడీ. ఈ మాట నిలబెట్టుకుంటా ఇది మోడీ గ్యారెంటీ అన్నారు. అయోధ్యలో రాముడికి స్వాగతం పలికాను. రామాలయంపై ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకున్నానన్నారు ప్రధాని మోడీ. ఆర్టికల్ 370 ని రద్దు చేసి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామన్నారు మోడీ. విదేశాల్లో ఉన్న తెలుగు వారిని చూస్తే తనకు గర్వంగా ఉందని తెలిపారు. कांग्रेस की तेलंगाना कोत्ते एटीएमला पनिचेस्तुंदनी विमर्शिंचारू प्रधानी मोदी. बीआरएस कांग्रेस परस्परं विमर्शिंचुकुंटाई कानी आ रेंडू ओके गोटी पक्षुलन्नारू मोदी. कालेश्वरं प्राजेक्ट द्वारा बीआरएस वेल कोट्ल रूपायलु दोचुकुंदनी विमर्शिंचारू आयन. बीजेपी की ओटेयाली 400 सीट्लु दाटिंचालनी कोरारू मोदी. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు ప్రధాని మోడీ. అమ్మవారి చిత్రపటాన్ని ప్రధానికి అందజేశారు ఆలయ అధికారులు. అంతకముందు అర్చకులు పూర్ణ కుంభంతో ప్రధాని మోడీకి స్వాగతం పలికారు. సీఎం జగన్ ఆదేశాలతో నెల్లూరు ఎంపీగా పోటీ చేస్తున్నానని తెలిపారు విజయసాయిరెడ్డి. నెల్లూరు పార్లమెంట్ పరిధిలోని అన్ని సీట్లను వైసీపీ కైవసం చేసుకోవడం ఖాయమన్నారు. గతంలో కంటే వైసీపీ ఎక్కువ సీట్లు గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు విజయసాయిరెడ్డి. ఎన్నికల తర్వాత విశాఖలోనే ప్రమాణ స్వీకారం చేస్తాను, వైజాగ్ లోనే ఉంటానన్నారు సీఎం జగన్. విశాఖను ఎకనామిక్ గ్రోత్ ఇంజిన్లా మారుస్తానని చెప్పారు. విశాఖను పాలనా రాజధానిగా చేయడం వెనుక తన వ్యక్తిగత స్వార్థం ఏం లేదన్నారు. రాష్ట్ర విభజన తర్వాత హైదరాబాద్ ను కోల్పోయామన్నారు సీఎం. కేంద్ర ప్రభుత్వ సంస్థలు 90% హైదరాబాద్కే పరిమితమయ్యాయని విజన్ వైజాగ్ సదస్సులో అన్నారు సీఎం. అయితే హైదరాబాద్ కంటే మిన్నగా విశాఖ అభివృద్ధి చెందుతుందని చెప్పారు జగన్. ప్రజాభవన్ కి భారీగా తరలి వచ్చారు డీఎస్సీ 2008 బాధితులు. అయితే తమకు ఉద్యోగాలు ఇచ్చి ఆదుకోవాలని కోరుతున్నారు. తమకు ఉద్యోగాలు ఇవ్వాలని రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసిందని, గతంలో సీఎం రేవంత్ రెడ్డి కూడా తమకు హామీ ఇచ్చారని గుర్తు చేశారు బాధితులు. అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోపే 30,000 మందికి ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చి జీవితాల్లో వెలుగులు నింపిన కాంగ్రెస్ ప్రభుత్వం డీఎస్సీ 2008కి చెందినటువంటి 1000 మంది బాధితుల కన్నీళ్లను తుడవాలని కోరుతున్నారు వారంతా. మరో గ్యారెంటీ అమలు దిశగా తెలంగాణ సర్కార్ కసరత్తు చేస్తోంది. ఈ నెల 11న భద్రాచలంలో ఇంద్రమహిళ పథకాన్ని ప్రారంభించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రతి నియోజకవర్గానికి 3,500 గృహాలను మంజూరు చేస్తారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో 4,16,500 ఇళ్లు ఇచ్చేలా ప్రణాళికలు రూపొందిస్తోంది ప్రభుత్వం. ఇళ్ల పథకానికి రేషన్ కార్డ్ తప్పనిసరి చేసింది. వైసీపీ టీడీపీ సవాళ్లతో తిరువూరు హీటెక్కింది. వైసీపీ ఇన్ఛార్జ్ స్వామిదాస్ అవినీతిని నిరూపిస్తారని, బోసుబొమ్మ సెంటర్కి రావాలని టీడీపీ ఇన్ఛార్జ్ కొలికపూడి శ్రీనివాస్ బహిరంగంగా సవాల్ విసిరారు. దీంతో అలర్ట్ అయిన పోలీసులు కొలికపూడిని హౌస్ అరెస్ట్ చేశారు. మరోవైపు కొలికపూడిపై తీవ్ర ఆరోపణలు చేశారు స్వామిదాస్. కొలికపూడి వచ్చింది ఎలక్షన్స్ కోసం కాదు, కలెక్షన్స్ కోసమని మండిపడ్డారు. కొలికపూడి కలెక్షన్ వ్యవహారానికి సంబంధించి ఆధారాలున్నాయని కౌంటర్ అటాక్ దిగారు. మొత్తానికి ఎన్నికల నోటిఫికేషన్ కి ముందే తిరువూరులో రాజకీయ రగడ పీక్స్ కి చేరింది. ఉమ్మడి కార్యాచరణతో ముందుకు పోతున్న టీడీపీ జనసేన పార్టీలు ఇవాళ మంగళగిరిలో జయహో బీసీ బహిరంగ సభను నిర్వహిస్తున్నాయి. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఈ సభలో బీసీ డిక్లరేషన్ ని ప్రకటిస్తారు. బీసీ డిక్లరేషన్ రూపకల్పన కోసం 19 మంది టీడీపీ జనసేన నేతలతో ఇప్పటికే ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ పలుమార్లు సమావేశమై డిక్లరేషన్ రూపొందించింది. అసెంబ్లీలో పార్టీ ఫిరాయింపులకు సంబంధించి ఎమ్మెల్సీలు సి రామచంద్రయ్య, వంశీకృష్ణకి నోటీసులు పంపించారు మండలి చైర్మన్ మోషన్ రాజు. రామచంద్రయ్య వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరితే మరో ఎమ్మెల్సీ వంశీకృష్ణ జనసేనలో చేరారు. ఇవాళ వివరణ తర్వాత అనర్హతపై నిర్ణయం తీసుకోనున్నారు. అయితే చైర్మన్ విచారణకు ఇద్దరు హాజరవుతారా లేదా అనే ఉత్కంఠ నెలకొంది. అనివార్య కారణాల వల్లనే వైసీపీకి మంత్రి పదవికి కూడా రాజీనామా చేస్తున్నానన్నారు మంత్రి గుమ్మనూరు జయరాం. అయితే ఇవాళ జయహో బీసీ సభకు తాను హాజరవుతున్నట్టుగా చెప్పారు మంత్రి. తానెప్పుడు తప్పు చేయనన్నారు. ఆలూరు ప్రజల కోసమే పార్టీ మారుతున్నట్టుగా తెలిపారు. ఎంపీ కంటే ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు తాను ఆసక్తి చూపిస్తున్నట్టు వెల్లడించారు. అయితే ఆలూరుకు తాను న్యాయం చేయలేకపోయానని చెప్పారు జయరాం. వైసీపీని వీడిన గుమ్మనూరు జయరాం సోదరులు తమ వాహనాలకి టీడీపీ స్టిక్కర్స్ ను అతికించేశారు. ఇవాళ సాయంత్రం చంద్రబాబును కలిసే జయరాం తాను ఎక్కడి నుంచి పోటీ చేయనున్నది చెప్పనున్నారు. టీడీపీలో అందరికీ సర్ది చెప్పి జయరాం ను పార్టీలోకి తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. కిడ్నాప్ కేసులో కడప కోర్టుకు హాజరయ్యాడు వివేక. హత్య కేసులో అప్రూవర్ గా ఉన్నటువంటి దస్తగిరి, గతంలో వేముల ఎర్రగుంట్ల పోలీస్ స్టేషన్లో దస్తగిరిపై కిడ్నాప్ కేసు నమోదైంది. 3 నెలల క్రితం 2 కేసుల్లో రిమాండ్కు వెళ్లాడు దస్తగిరి. ఇటీవల బెయిల్పై విడుదలయ్యారు దస్తగిరి. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం టీడీపీలో అలక వీడలేదు నాయకులు. టీడీపీ అభ్యర్థి సురేంద్రబాబుకి దూరంగా ఉంటోంది ఉన్నం ఉమావర్గం. మరోవైపు అసమ్మతి వర్గాన్ని కలుస్తున్నారు సురేంద్రబాబు. మాజీ ఎమ్మెల్యే హనుమంతరాయ చౌదరి ఇంటికి వెళ్లిన సురేంద్రబాబు ఆయన మద్దతు కోరారు. టీడీపీ అధినేత చంద్రబాబు తనకు ఎందుకు టికెట్ నిరాకరించారో తెలుసుకున్న తర్వాత నిర్ణయాన్ని వెల్లడిస్తానంటున్నారు హనుమంతరాయ చౌదరి.
శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర టీడీపీ అభ్యర్థిగా సునీల్ కుమార్ ను ప్రకటించాక ఆ పార్టీలో అసంతృప్తి రేగుతోంది. సునీల్ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు. మడకశిర నియోజకవర్గ ఇన్‌చార్జ్ తిప్పేస్వామి సునీల్ కి వ్యతిరేకంగా తిప్పేస్వామి వర్గం ఆందోళన వ్యక్తం చేసింది. తాను సూచించిన అభ్యర్థి పూజారి సుధీర్ కి టికెట్ ఇవ్వకుండా సునీల్ కి టికెట్ ఇవ్వడంపై తిప్పేస్వామి అలకబోనారు. ఎట్టి పరిస్థితుల్లో సునీల్ కుమార్ కి సహకరించేది లేదని తేల్చి చెప్పారు తిప్పేస్వామి. जलसौध कार्यालयंलो नीटिपारुदल प्राजेक्टुल अभिवृद्धिपै समीक्ष निर्वहिंचारु मंत्री उत्तम कुमार रेड्डी. उत्तम तो पाटु नीटिपारुदल शाख प्रिंसिपल सेक्रेटरी राहुल बोज्जा प्रत्येक कार्यदर्शि प्रशांत पाटिल उन्नताधिकारुलतो हाजरयारु. अयिते सागुनीटि प्राजेक्टुल अभिवृद्धि एंतवरकु वच्चिंदि गतंलो जरिगिनटुवंटि अक्रमालपै दृष्टि सारिंचारु उत्तम. पार्टी अधिष्ठान निर्णय मेरे तानु पोटी चेस्तानंटुन्नारु मैलवरम एम्मेल्ये वसंत कृष्ण प्रसाद. वेरे वाल्लकि टिकेट इव्वोद्दनि तानु चेप्पनु. एवरिकि टिकेट इच्चिना कलिसि पनि चेस्तानानि चेप्पारु. असम्मति विषयं अधिष्ठानं चूसुकुंटुंदि. तनपै केसुलु पेट्टिना एदुर्कुंटानन्नारु वसंत कृष्ण प्रसाद. తనకు ప్రాణహాని ఉందని 4+4 గన్మెన్ ని కేటాయించాలని హైకోర్టులో పిటిషన్ వేశారు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్. శ్రీనివాస్ గౌడ్ అభ్యర్థనని తోసిపుచ్చింది హైకోర్టు. అందరికీ భద్రత కేటాయించడం సాధ్యం కాదని చెప్పింది కోర్టు. శ్రీనివాస్ గౌడ్ భద్రతపై నివేదిక ఇవ్వాలని డీజీపీని ఆదేశించింది తెలంగాణ హైకోర్టు. తదుపరి విచారణ ఈ నెల 19కి వాయిదా వేసింది కోర్టు. కాకినాడ ఓఎన్జీసీ నష్టపరిహారంపై కలెక్టర్ కృతికా శుక్లా ఎస్పీ సతీష్ కుమార్ కి వినతి పత్రం ఇచ్చారు. ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, మరో ఎమ్మెల్యే కన్నబాబు, ఎంపీ వంగ గీత, ఎమ్మెల్సీ కర్రీ పద్మశ్రీ ఓఎన్జీసీ నష్టపరిహారంపై సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లామని, మత్స్యకారుల తరపున మేము చేస్తున్నటువంటి పోరాటానికి సీఎం జగన్ మద్దతు తెలిపారన్నారు ద్వారంపూడి. రాజకీయాలకు అతీతంగా చేస్తున్నటువంటి తమ పోరాటం ఓఎన్జీసీ నష్టపరిహారం చెల్లించే వరకు నిరసన ఆగదని తెలిపారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో నిర్వహించిన బీజేపీ విజయ సంకల్ప సభలో బీఆర్ఎస్ తో పాటు కాంగ్రెస్ పై మండిపడ్డారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కేసీఆర్ కుటుంబం తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకుందని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా మార్పు లేదన్నారు. కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ ట్యాక్స్ పేరు మీద కాంట్రాక్టర్లని, బిల్డర్లని, కంపెనీలని బెదిరిస్తున్నారని ఆరోపించారు. మావోయిస్టులతో సంబంధాలున్నాయన్న కేసులో ప్రొఫెసర్ సాయిబాబాపై కేసును కొట్టేసింది బాంబే హైకోర్టు. ఢిల్లీ వర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేసిన సాయిబాబా 7 ఏళ్లుగా ముంబై జైల్లో ఉన్నారు. 2017లో సాయిబాబాను దోషిగా తేల్చింది గడ్చిరోలి కోర్టు. నార్సింగి కాజీపేట రైల్వే స్టేషన్లో అగ్ని ప్రమాద ఘటనపై విచారణ ప్రారంభించారు రైల్వే పోలీసులు అధికారులు. ఆగి ఉన్న రైలు బోగి నుంచి మంటలు చెలరేగడంతో అప్రమత్తమైనటువంటి సిబ్బంది వెంటనే ఆర్పేశారు. ప్రమాదానికి గల కారణాలని అన్వేషిస్తున్నారు. కర్నూలు జిల్లా ఆత్మకూరు అటవీ రేంజ్ పరిధిలోని ముసలిమడుగు దగ్గర వేటగాళ్ల ఉచ్చులో పడింది పెద్ద పులి. ట్రాప్ కెమెరాలో గమనించినటువంటి అటవీ శాఖ అధికారులు దానికి మత్తు మందించి ఉచ్చును తొలగించారు. ములుగు జిల్లా జాకారంలోని గట్టమ్మ ఆలయంపై ఆధిపత్యం కోసం నాయక పోర్డ్ ముదిరాజ్ కులస్తుల మధ్య వివాదం ఘర్షణలకు దారితీసిన విషయం తెలిసిందే. ఇరు వర్గాలు వీధిన పడటంతో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. 8 మంది మహిళలపై అట్రాసిటీ కేసు పెట్టారు పోలీసులు. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై సూర్యపేట జనగామ క్రాస్ రోడ్ దగ్గర అక్రమంగా పీడీఎస్ బియ్యం తరలిస్తున్నటువంటి డీసీఎం బోల్తా పడింది. అయితే డ్రైవర్ కి గాయాలైనట్టు తెలుస్తోంది. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేశారు. ఖమ్మం జిల్లా రామన్నపేట కాలనీలోని తిరుపతమ్మ తన కుటుంబ సభ్యులంతా మృత్యువాత పడటంతో అనాథగా జీవిస్తోంది. అయితే చూపు కానరాని వృద్ధురాలు రోడ్డు మీద వెళ్తుంటే విష్ణుతేజ అనే ఒక చిన్నారి సాయం చేయడం అందరినీ ఆకర్షిస్తోంది. మల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాల హాస్టల్లో వడ్డించిన అన్నంలో పురుగులొచ్చాయంటూ విద్యార్థినులు క్యాంపస్ ఆవరణలో ధర్నాకు దిగారు. ఇలా జరగటం ఈ నెలలో ఇది 3వ సారని వాపోతున్నారు. పోలీసులు సర్ది చెప్పడంతో ఆందోళన విరమించారు. క్రిప్టోకరెన్సీ ట్రేడింగ్ పేరుతో జరిగిన మోసంలో విశాఖ పోలీసులు 5 వ్యక్తులని అరెస్ట్ చేశారు. విశాఖ వాసి ఒకరు ఈ కుంభకోణంలో 64 లక్షలు పోగొట్టుకున్నారు. బాధితుని ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టి నిందితులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జీవిత చరిత్రని సీబీఎస్ఈ సిలబస్లో పెట్టాలని జైగౌడ్ ఉద్యమం జాతీయ ప్లీనరీలో డిమాండ్ చేసింది. ఓయూ ఆర్ట్స్ కళాశాలలో జాతీయ నూతన కమిటీ ఎన్నిక జరిగింది. విజయనగరం జిల్లా రాజంలోని ఆర్సీఎం చర్చ్ ముందు కొందరు యువకులు డాన్సులు చేస్తూ వీడియో షూట్స్తో హడావుడి చేశారు. ఇదేంటని ప్రశ్నించిన స్థానికులతో వారు గొడవకు దిగారు. నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండల కేంద్రంలోని 4 ఇళ్లలో దొంగల బీభత్సం సృష్టించారు దొంగలు. అయితే భద్రత లోపమే దొంగతనాలకు కారణమవుతుందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పంజాబ్ అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు ఉద్రిక్తంగా మారాయి. పంజాబ్ సర్కార్ అక్రమంగా కేసులు బనాయిస్తుందని ఆరోపిస్తూ అసెంబ్లీలో ఆందోళనకు దిగింది కాంగ్రెస్ పార్టీ. సీఎం భగవంత్ మాన్ సర్కార్పై తన నిరసన వ్యక్తం చేశారు కాంగ్రెస్ పార్టీ సభ్యులు.
దేశవ్యాప్తంగా 7 రాష్ట్రాల్లోని 17 ప్రాంతాల్లో ఎన్ఐఏ దాడులు చేపట్టింది. 2013 లో బెంగళూరు సెంట్రల్ జైలు నుంచి లష్కర్ తోయిబా ఉగ్రవాదులు పరారీ కేసులో ఈ దాడులు జరిగాయి. రామేశ్వరం కేఫ్ పేలుళ్ల ఘటనలో కూడా విచారణ చేపట్టింది ఎన్ఐఏ. మధ్యప్రదేశ్ లో భారత్ జోడో న్యాయ యాత్ర కంటిన్యూ అవుతుంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ యాత్రలో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. పార్టీ శ్రేణులు రాహుల్ గాంధీ వెంట నడుస్తున్నారు. గుర్గ్రామ్ రెస్టారెంట్ లో మౌత్ ఫ్రెషనర్ వినియోగించిన ఐదుగురి పరిస్థితి విషమంగా మారింది. వాంతులు రక్తం రావడం కలకలం రేపింది. వీరిని వెంటనే హాస్పిటల్ కి తరలించారు. ఇందులో ఇద్దరి కండిషన్ సీరియస్ గా ఉన్నట్టు తెలుస్తోంది. తమిళనాడులో డీఎంకే ను లేకుండా చేస్తే ఇండియానే ఉండదన్నారు ఎంపీ రాజా. బీజేపీ మళ్లీ వస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తుందన్నారు. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై వంటి నినాదాలు తమిళనాడులో ఒప్పుకోరన్నారు. జమ్మూ కశ్మీర్ ఉదంపూర్ పరిధిలోని గ్రామాల్లో సంచరిస్తున్న ఒక చిరుతపులిని పట్టుకున్నారు అధికారులు. చిరుతపులి రెండు పశువులను గాయపరిచిందని గ్రామస్తుల నుంచి వచ్చినటువంటి సమాచారంతో వలపన్ని బంధించామని అధికారులు చెబుతున్నారు. కేరళలోని మలప్పురంలో ఓ ఏనుగు బీభత్సం సృష్టించింది. ఆలయ ఉత్సవాల కోసం లారీలో తీసుకెళ్తుండగా తప్పించుకుని గ్రామాల్లోకి వెళ్లింది. దుకాణాలు, ఇళ్లపై దాడి చేసింది. ఏనుగు దాడిలో ఒకరికి గాయాలు కాగా పలు ఇళ్లు ధ్వంసమయ్యాయి. మధ్యప్రదేశ్ కాంగ్రెస్ దిగ్గజం కమల్నాథ్ కాబోయే ముఖ్యమంత్రి అంటూ ఏర్పాటు చేసిన పోస్టర్లు ఆసక్తిని కలిగిస్తున్నాయి. చింద్వారలో మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలుపుతూ కాంగ్రెస్ ఏర్పాటు చేసిన పోస్టర్లో కమల్నాథ్ పేరుంది. ఎలక్టోరల్ బాండ్స్ కొనుగోలు చేసిన వారి వివరాలను రేపటికల్లా ఈసీకి ఇవ్వాలని ఎస్బీఐని ఆదేశించింది సుప్రీంకోర్టు. తమకు జూన్ 30 వరకు గడువు కావాలని ఎస్బీఐ కోరింది. ఎస్బీఐ తీరుపై కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది. ఉత్తరప్రదేశ్ కేబినెట్ ని ఇవాళ సాయంత్రం విస్తరిస్తున్నారు. సీఎం యోగి ఆదిత్యనాథ్ తన కేబినెట్ లో కొత్తగా ముగ్గురిని తీసుకోబోతున్నారు. ఆర్ఎల్డీ నుంచి రాజ్పాల్ తో పాటు దారా సింగ్, ఓం ప్రకాష్ మంత్రులుగా ప్రమాణం చేయబోతున్నారు. భారత విదేశాంగ మంత్రి జైశంకర్ పై ప్రశంసలు కురిపించారు రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లవ్రోవ్. రష్యా నుంచి భారత చమురు కొనుగోలు విషయంలో పశ్చిమ దేశాలు చేసిన విమర్శలని జైశంకర్ తిప్పికొట్టిన విధానం తనకు నచ్చిందన్నారు.